హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి నేను మీదేష్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ హెల్దీ పొడి మూడు వందలకి పైగా రోగాలను నయం చేయడంతో పాటు మనం రోజు తీసుకునే ఆహారం కన్నా కూడా అధిక పోషకాలని అందించడంతో పాటు మన కళ్ళకి మన డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఈ ఆకుతో మనం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవడమో ఈ వీడియోలో చూద్దాం అది లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ హెల్దీ పొడి కోసం నేను మునగాకులని తీసుకుంటున్నాను మునగాకు చాలా మంచిది మన హెల్త్ కి వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషక గుణాల ఘని ఈ మునగాకు మునగాకుని ఆకు ఆకు తెంపి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్న క్వాంటిటీలో నేను ఎండబెట్టుకుంటున్నాను నీడలో ఒక రోజు ఎండబెడితే సరిపోతుంది ఖచ్చితంగా ఎండుతుంది సో ఈ కలర్లోకి వస్తుంది అనమాట మునగాకు ఇప్పుడు ఒక కడై లేదా గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు జీలకర్రని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మీరు చూడవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే జీలకర్రని మంచి రంగులోకి వచ్చేంత వరకు స్మెల్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పుని కూడా బాగా వేయించుకోవాలి శనగపప్పు ఎట్లయితే మనం వేయిస్తుంటామో కొంచెం టైం అయిన తర్వాత మంచి కథ అంటే కొంచెం క్రిస్పీగా అవుతుందనమాట మీకు కలుపుతుంటే ఆ సౌండ్ అనేది వినపడుతుంది అప్పటి వరకు మనం వేయించుకొని లైట్ క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత అది కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఎండబెట్టిన మునగాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీలైతే ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మునగాకుకి నెయ్యి బాగా పట్టే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి నెయ్యిలో ఈ మునగాకుని మీరు గమనించినట్టయితే మెల్లమెల్లగా కలుపుతున్నప్పుడు లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో నెయ్యిని బాగా పీల్చుకుంటుంది ఈ మునగాకు అనేది ఇప్పుడు మీరు గమనించవచ్చు లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ చేసుకొని ఐదు నుంచి ఆరు వరకు ఎల్లిపాయలని కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ విధంగా పొడి చేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే హెల్దీగా మునగాకుతో పొడి రెడీ అయిపోతుంది ఎన్నో ఔషధ పోషకాల గానీ ఈ మునగాకుతో చేసిన రోజు వేడివేడి అన్నం పొడి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్టయితే ఎంతో హెల్దీ మన బాడీకి ఇది వాళ్ళ వీడియో వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితేనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో